తన నివాసాలు కార్యాలయాలు బంధువుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడుల వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినా లక్ష రూపాయలైనా పట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ గెలుస్తుందనే పక్క సమాచారంతోనే తమ జేబు సంస్థలతో ఇలాంటి తనిఖీలు చేపట్టారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాలు పొంగులేటి ఈటీవీతో వెల్లడించారు. ఐటీ దాడులపై స్పందించేందుకు కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. సార్, దాదాపు 13 గంటల పాటు ఖమ్మం నివాసంలో మిగతా చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి, ఏం తేల్చారు ఐటీ అధికారులు అంటే? ఖమ్మం ఇంట్లో కానీ 80 సంవత్సరాలు పైగా ఉన్న నా అమ్మ నివసించే అంటే మా సొంత ఊరు ఊళ్ళ అమ్మ ఉంటుంది అక్కడ. ఈ రెండు ప్లేసెస్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గురువారం తెల్లవారుజామున ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి చేరుకున్న ఐటీ అధికారుల బృందం ఏకకాలంలో ఆయన నివాసాలు, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థల కార్యాలయాలపై మూకుమ్మడి సోదాలు చేపట్టింది. 8 ప్రత్యేక వాహనాల్లో 15 మంది అధికారుల బృందం పొంగులేటి నివాసంలో తనిఖీలు చేసింది. ఆ సమయంలో పొంగులేటి కుటుంబ సభ్యులు, సిబ్బంది అందరి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అన్ని గదుల్లో తనిఖీలు చేపట్టి ఐటీ రిటర్న్కు సంబంధించిన పత్రాలు, పలు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన డాక్యుమెంట్లపై పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం, హైదరాబాద్ లోని వియ్యంకుడు రఘురామరెడ్డి నివాసాల్లోనూ సోదాలు చేపట్టారు. ఉదయం మొదలైన తనిఖీలు రాత్రి పొద్దుపోయే వరకు సాగాయి. సోదాలు ముగిసిన వెంటనే విచారణ నిమిత్తం పొంగులేటి కుటుంబ సభ్యులు హైదరాబాద్ రావాల్సిందిగా ఐటీ అధికారులు సూచించారు. పొంగులేటి సతీమణి, కుమారుడు, సోదరుడు రాష్ట రాజధానికి బయలుదేరారు. అంతకుముందు పొంగులేటి నివాస ఎదుట నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు భారీగా చేరుకుని పొంగులేటికి మద్దతుగా ఆందోళనకు దిగారు. ఐటీ అధికారుల అనుమతితోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 5 గంటల 5 నిమిషాలకి ఏదో ఒక బందిపోట్లో ఇంటి మీద పడ్డట్లుగా, ఒక నా ఇంటి మీదనే కాకుండా మా కుటుంబానికి సంబంధించిన సంస్థల మీద, మా బంధువుల మీద, నన్ను అభిమానించే నాయకులు ఇళ్ల మీద, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రైళ్లు జరుగుతున్నాయి. వీభత్సం అంతా చేసి కొండను తవ్వి ఎలికన కూడా పట్టలేకపోయారు. ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది, మాకు సెంట్రల్ నుంచి ఇది ఉంది, అది ఉంది అని చెప్తూ చిట్ట చివరికి 1 లక్ష రూపాయలు కూడా వాళ్ళు దాంట్లో పట్టుకోలేకపోయారు. అంటే అది ఉంటే కదా పట్టుకోవడం, ఫోన్లు అందరినీ హౌజ్ అరెస్ట్ చేసినట్లే చేసి ఎంప్లాయీస్ కానివ్వండి, బంధువులను కానివ్వండి, ఎవరు ఇంకా నాకు ఫోన్ లైన్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఒక్క ఖమ్మం ఇల్లు, నారాయణపురం ఇల్లు, ఈ రెండు ప్లేసెస్ లో ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ తీసుకుని నా వైఫ్ని, నా కొడుకుని, తమ్ముడిని కూడా హైదరాబాద్ రావాలని వాళ్ళ కారులో తీసుకుని వెళ్ళటం జరిగింది. సో నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలేశారు, పర్వాలేదు, నన్ను కాపాడమని నేను అడగటం లే. కానీ దురదృష్టం ఏంటంటే, బాధాకరమైన ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను పాలేరు నియోజకవర్గంలో నామినేషన్ వేసే రోజే నాకు మెంటల్గా, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి, అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యే విధంగా మీరు రిపోర్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు కదలటం కుదరదు అన్నారు.
సో హైదరాబాద్ రమ్మన్నారు కానీ ఒక రమ్మంటే వస్తాను రేపు మా పబ్లిక్ అంతా రియాక్షన్ కి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్తే సరే వాళ్ళు మళ్ళీ పర్మిషన్ తీసుకున్నట్టున్నారు వీళ్ళని ఎంట పెట్టుకుని పోతున్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సరే వాళ్ళు ఏం దొరికింది ఏమి దొరకలేదు ఏంటి అనేది కపుల్ ఆఫ్ అవర్స్లో మనకి డీటెయిల్స్ వస్తే నేను చెప్పకపోయినా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పకపోయినా ఎవరైతే చేపించారో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఎందుకంటే వ్యవస్థలు వారీ కదా